చికెన్ ది బిర్యానీ మసాలా, ఉట్టి ఓల్ మసాలా, నూనె కాగబెట్టి మనం ఉల్లిగడ్డ వేయించింది అవన్నీ వేసి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఆయిల్ వేసినాము. నూనె వేస్తే ఏంటంటే మనకు బియ్యం అనేది అన్నం అనేది అంటకపోదు, పొడి పొడిగా వస్తుంది. కాబట్టి ఇవి నీళ్ళు మసాలా అంటే సాఫ్ట్గా అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. వేడి వేడి చేస్తే ముక్క అనేది సాఫ్ట్గా తింటుంటే రుచి ఉంటుంది అన్నమాట. 10 నిమిషాలు హై మంట మీద, 10 నిమిషాలు లో. ఓకే, టేస్టింగ్ టైం. సామాన్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ, ఓకే. వావ్, చికెన్ బిర్యానీ నా ఫేవరెట్. సో అతమ ఇంగ్రీడియంట్స్, ధనియాలు, గరం మసాలా, భోజవర ఆకు, పువ్వు, మిరియాలు. ఇంకా చికెన్ కడుక్కొని జల్లట్లు వేసుకున్నాము. ఇవి కొంచెం ఇట్లా వేయించినట్టు వేసి గ్రైండర్ చేసుకున్నాము. ఓకే, అవి బియ్యం కడుక్కున్నాం మనము. కిలోన్నర బియ్యం. ఓకే, ధనియాలు వేసుకుంటాము. మనకు చికెన్ది కూడా ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి ఎప్పటికీ మన దగ్గర, అవి కూడా పక్కకు పెట్టుకున్న దాంట్లో మసులుటప్పుడు కొన్ని వేయాలి. ఓకే, సో అది చికెన్ స్టాక్ అన్నమాట. మీకు షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది, లేకపోతే చికెన్ బాయిల్ చేసిన వాటర్ కూడా వేసుకోవచ్చు. చిప్పట్ అంటున్నాయా, మిరియాలు, భోజవర ఆకు, ఇంత పువ్వు, జాజికాయ, బిర్యానీ మసాలా రెడీ అవుతుంది. సో ఇది బిర్యానీ మసాలా అన్నమాట. ఉల్లిగడ్డలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నా. వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది. బిర్యానీ మసాలా అయితే చాలా స్ట్రాంగ్ అరోమా వస్తుంది. మనం అది అన్నీ మనమే దిగదు తయారు చేసుకుంది, అదే బయట పొట్లం తెస్తే స్మెల్ ఉండదు. అవును, అట్లా అయిందా. ఇంత వాటర్ వెళ్ళినాయి, ఇంకా వెళ్తుంటుంది అన్నమాట మనం. కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటే మనకు వాటర్ ఎక్కువ అయ్యి మెత్తగైపోతుంది బియ్యం. ఓకే, కాబట్టి మొత్తం వాటర్ అంతా పోయేదాకా నడుకున్నాం. ఇంకా ఉప్పు వేసో అదేమంటాం మనం, వెనిగర్ రెండు వేసి మనం గ్రైండర్ వేసి, గ్రైండర్ కాదు చికెన్ వాష్ చేసుకున్నాం, వాష్ చేసుకున్నాం చికెన్ వాష్ చేసుకున్నాం. ఇంత పసుపు, ఉల్లిగడ్డ పేస్ట్, కుంకుము ఇట్లా కలుపుకోవాలి. కిలోన్నర కదా, ఒక 3 చెంచాలు వేసిన మసాలాలు కూడా పడతాయి కాబట్టి వేసుకుంటున్నా. 3 కారం వేసినా కదా, 3 చెంచాల కారం, 5 చెంచాల ఉప్పు. ఉప్పు లవంగాలు, ఇలాచి, సాజీరా, పచ్చిమిర్చి. దీంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాం. కొత్తిమీర, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. నిమ్మకాయ ఆయిల్లో పోసుకోవాలి. ఓకే, మంచిగా ఉంటుంది అన్నమాట. ఉల్లిగడ్డ వేయించుకుని ఆయిల్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటాను అక్కడ. దీంట్లో బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా బాగా వస్తుంది. మనం ఇప్పటిది ఫ్రెష్ కదా, గ్రైండర్ చేసుకుంటే బిర్యానీ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్గా నూరి వేసుకునే బిర్యానీ మసాలా, ముక్కలకు అంత పడ్డ పట్టిందా. మనం పెరుగు వేసుకుందాం. ఓకే,
కటోరీల పెరుగు పెరుగు నిమ్మకాయ చికెన్ది బిర్యానీ మసాలా ఉట్టి ఓల్ మసాలా నూనె ఆగబెట్టి మనం ఉల్లిగడ్డ వేయించింది అవన్నీ వేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఉప్పు ఉందా చూసుకుందాం. కరెక్ట్ ఉంది. ఇంత ఏం పట్టదు మనం చేసే దాంట్లో. మీదకేమి ఇంత నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే నానుతుంటుంది కదా లోపలికి ఇంపుతుంది అన్నమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానని మనం మూత పెట్టుకుందాం. వాటర్ మసులుతుంటుంది హాఫ్ అన్ అవర్ కదా. ఈ మెల్ల మసల వరకు అదే టైం అవుతుంది మనకు. సో మనం అందాసం పండి వాటర్ తీసుకుంటున్నాం. అవును మళ్ళీ వంపేస్తాం కదా నేను వంపేసి. కానీ మనము అన్నమే బియ్యమే తీసుకుంటాం కదా అట్లా ఇది సమానంగా చేయొద్దు. ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువనే ఉండాలి మన ఉడకనికి. అవును పట్ట హోల్ గరం మసాలా ఇవి స్టార్ భోజవరి ఆకు కొంచెం భోజవరి పువ్వు పచ్చిమిరపకాయలు తక్కువ కొత్తిమీర తక్కువ పుదీన పేస్ట్ వేస్తాను. ఉప్పు దీని తగినట్టు నేను మూడు చెంచాలు వేస్తాను. కొంచెం ఆయిల్ ఆయిల్ వేసినాము. నూనె వేస్తే ఏంటంటే మనకు బియ్యం అనేది అన్నం అనేది అనకపోదు పొడి పొడిగా వస్తుంది. కాబట్టి ఇవి నీళ్ళు మసాలే మసిలినాక చూపిస్తాను. ఈ నీళ్ళు ఉన్నాయి కదా మనం స్టోర్ చేసిన నీళ్ళు ఉన్నాయి కదా అవి జర వేడి చేద్దాము. సో ఇది చికెన్ స్టాక్ అన్నమాట. నీళ్ళు మసులుతున్నాయి వేసేస్తున్నా. కొంచెం ఇట్లా కలుపుకుంటాం. అన్న మీరు వండుకుంటారు బియ్యం అంటే సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా అవుతుంది. వేడి వేడి చేస్తే ముక్క అనేది సాఫ్ట్గా అయి తింటుంటే రుచి ఉంటుంది అన్నమాట. ఈ నీళ్ళు మసలే లోపల వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర పుదీనా వేయించుకునే ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాం. ఉల్లిపాయ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో ఫ్రై చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీన వేసుకున్నాను. ఇట్లా తీసుకున్నా ఇల్లు వేసుకుంటున్నా. కండీలు అయితే మంచిగా కుల్ల కుల్ల అవుతుంది అని ఇట్లా వేసుకుంటున్నా. కొత్తిమీర పుదీన దమ్ముకు అవుతుంది 10 నిమిషాలు హై మంట మీద 10 నిమిషాలు లో. సరేనా అయినాక చూపిద్దాం. సో యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. సో గైస్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో అని చెప్పేసి. సో మా అత్తమ్మ స్టైల్ అయితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీయా ఇట్స్ నాట్
ఓహో వైట్ కలర్ ఫ్రై మసాలా ఉంటుంది వైట్ కలర్. ముక్కలు నువ్వు రైస్ తక్కువ తింటావు కాబట్టి ముక్కలు నీకు టీసింగ్ టైం. సేమ్ హోటల్ ఎట్లుందో అట్లుంది. సో గైజ్ నేను ఆఫీస్కి నేను చెప్పాడు అక్కడ మమ్మీ బిర్యానీ మాత్రం చాలా బాగా చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా, అండ్ ఈ ప్రాసెసింగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్కి బాయ్.